అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయిన వైబ్రెంట్ వంశీ గారు ముఖ్యంగా ఎవరి ఫీలింగ్స్ బట్టి వాళ్ళ వైబ్రేషన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆ వైబ్రేషన్ స్కేలు ఇవన్నీ కూడా రోజు ఎపిసోడ్ లో మనకి సార్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మిస్ అవ్వకుండా పూర్తి ఎపిసోడ్ చూసి మీరు ఏం ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి నమస్కారం సార్ నమస్తే సో ప్రతి మనిషికి వాళ్ళకుండే ఫీలింగ్ వాళ్ళకు ఉండే ఎమోషన్ బట్టి వాళ్ళ వైబ్రేషన్ అనేది సెట్ అవుద్దని మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో చాలాసార్లు చెప్పారు అయితే ఒక వైబ్రేషన్ చార్ట్ అనేది మా కోసం తీసుకొచ్చారని తెలిసింది ఆ చార్ట్ ఏ విధంగా ఉండబోతుంది దాని ద్వారా మాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఈరోజు సో ఆ సైన్స్ మనకి ఏం చెప్తుంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్తా ఉంది ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణు అణువుకి ఒక ఎనర్జీ ఉందని సైన్స్ చెప్తా ఉంది అందుకే అంటారు ఎనర్జీస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని చెప్పి ఎనర్జీస్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది వేరేగా క్రియేట్ అవ్వదు అలా అని డిస్ట్రాయ్ అవ్వదు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండ్ సైన్స్ చెప్పేటప్పుడు మన థాట్స్ కూడా ఎనర్జీనే మన ఫీలింగ్స్ కూడా ఎనర్జీనే మనకు వచ్చే ఐడియాస్ కూడా ఎనర్జీనే బట్ మేనిఫెస్టేషన్స్ అన్ని సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మీరు చాలా మేనిఫెస్టేషన్స్ చేయొచ్చు హెల్త్ కోసం కెరియర్ జాబ్ ఆర్ బిజినెస్ కోసం ఆర్ ఎల్స్ మనీ కోసం వెల్త్ కోసం రిలేషన్షిప్స్ కోసం ఇలా మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటాం మేనిఫెస్టేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఒక మ్యాచింగ్ జరగాలి ఏంట మ్యాచింగ్ వైబ్రేషనల్ మ్యాచ్ అంటాం ఏమంటాం వైబ్రేషనల్ మ్యాచ్ విచ్ మీన్స్ ఈ మంత్ ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఎర్న్ చేయాలని ఒక పర్సన్ గోల్ అనుకోండి సిక్స్ ల్యాక్స్ అనేది మనీ మనీ అనేది హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఓకే సో సిక్స్ ల్యాక్స్కి ఈ మాత్రం ఎనర్జీ ఉందనుకోండి ఎవరైతే మ్యానిఫెస్టేషన్స్ చేస్తున్నారో థాట్స్ ఫీలింగ్స్ యాక్షన్స్ ఈ మూడు రూపంలో మేనిఫెస్టేషన్స్ అయితే ఏంటి టీఎఫ్ఏ అంటాం థాట్స్ ఫీలింగ్స్ యాక్షన్స్ ఈ మూడు రైట్ వేలో జరిగితేనే మేనిఫెస్టేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది సో థాట్స్తో ఫీలింగ్స్తో యాక్షన్ కార్యాచరణ చేసేటప్పుడు ఈ రెండు యొక్క వైబ్రేషన్స్ మిస్మ్యాచ్ అయితే మేనిఫెస్టేషన్స్ అవ్వవు అది ఒక ఛాయ్ మేనిఫెస్టేషన్ చేసినా సరే అవ్వదు ఓకే ఈ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే అనంత విశ్వానికి కోట్ల రూపాయలు ఎంతో పది రూపాయలు కూడా అంతే ఎందుకు అంటే ఈ కోట్ల రూపాయలు ఉన్నది విశ్వంలోనే యూనివర్స్లోనే సో యూనివర్స్కి డిఫరెన్షియేషన్ లేదు వన్ క్రోర్ మేనిఫెస్టేషన్ చేయడానికి ఎంతైతే ఎనర్జీ కావాలో యూనివర్స్కి క్రోర్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయాలన్నా సేమ్ బ్లెస్సింగ్స్ ఏ ఉండాలి ప్రొవైడెడ్ రెండు యొక్క వైబ్రేషన్స్ మ్యాచింగ్ జరగాలి మన యొక్క థాట్స్ మన యొక్క ఫీలింగ్స్ మన యొక్క యాక్షన్స్ మన డ్రీమ్తో ఈక్వల్గా వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ జరిగితే మేనిఫెస్టేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది సో మన థాట్స్కి ఏముంటుంది ఎనర్జీ ఉంటుంది ఫీలింగ్స్కి ఏముంటుంది ఎనర్జీ ఉంటుంది యాక్షన్ కార్యాచరణకి ఏముంటుంది ఎనర్జీ ఉంటుంది సో అదే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం వైబ్రేషనల్ స్కేల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు సో ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్ అని నేను చాలాసార్లు చెప్పాను ఎనర్జీ ఇన్ మోషన్ ఎనర్జీ వైబ్రేట్స్ అట్ సెట్ టైం ఫ్రీక్వెన్సీ ఈ విశ్వంలో ఉన్న ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది ఎనర్జీ ఉన్న ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రతిదానికి ఒక వైబ్రేషనల్ ఉంటుంది ఇంతే యూనివర్సల్ లాంగ్వేజే ఇది ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఈ మూడే యూనివర్సల్ యొక్క భాష సో దానితోనే మనం విశ్వంతో మాట్లాడాలా మౌత్తో తెలుగు హిందీ ఇంగ్లీష్లో మాట్లాడితే విశ్వం స్పందించదు ఎనర్జీతో ఫ్రీక్వెన్సీతో వైబ్రేషన్తో మాట్లాడితే అని అంత విషయం స్పందిస్తుంది ఆ ప్రాసెస్లో అసలు మన యొక్క ఏం ఎమోషన్స్ ఉంటాయి ఎమోషన్ అంటే ఏంటి ఫీలింగ్ ఎమోషన్ అంటే ఏంటి ఫీలింగ్ ఇందులో టూ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి నెగిటివ్ ఎమోషన్ పాజిటివ్ ఎమోషన్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఫీలింగ్ పాజిటివ్ ఫీలింగ్ పాజిటివ్ ఫీలింగ్ని కలిగి ఉంటే యూనివర్స్ పాజిటివ్ ఫీలింగ్స్తో బ్లెస్ చేస్తూ ఉంది నెగిటివ్ ఫీలింగ్స్ని కలిగి ఉంటే ఇంకాస్త నెగిటివిటీని యూనివర్స్ బ్లెస్ చేస్తుంది సో ఏంటి ఎమోషన్స్ అనేది మనం క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇక్కడ ఏదైతే గైడ్ చేస్తూ ఉన్నానో ఇట్స్ జస్ట్ వన్ పర్సెంటేజ్ మాత్రమే బట్ క్లాసెస్లో అంతకు మించి ఉండబోతూ ఉంది ఓకే సో షేమ్ అనేది ఒక ఎమోషన్ చాలామంది షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు తెలిసి తెలియక బికాస్ ఆఫ్ సొసైటీ ఇంపాక్ట్ వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ఇంపాక్ట్ వల్ల షేమ్గా బయటకు వచ్చి నలుగురితో మాట్లాడాలంటే ఫోబియో విచ్ మీన్స్ షేమే కదా ఎవరేమో అనుకుంటారేమో ఆ షేమ్ అనేది ఫీలింగ్ ఏ ఫీలింగ్ నెగిటివ్ ఫీలింగ్ ఎవరైతే షేమ్ అనే ఫీలింగ్ని కలిగి ఉంటారో మేనిఫెస్టేషన్స్ అవ్వవు మీకు ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళకి షేమ్ అనే ఫీలింగ్ ఉంటే ఇప్పుడే రిమూవ్ చేసేయండి చేసేయడానికి రెడీగా ఉంటే షేమ్ అనే కామెంట్లో టైప్ చేయండి అండ్ గిల్ట్ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ థింగ్ అని చెప్పి ఎక్కువ గిల్ట్ ఫీలింగ్తో ఉంటారు అది మళ్ళీ నెగిటివ్ ఎమోషన్ విచ్ మీన్స్ నెగిటివ్ ఎనర్జీ విచ్ మీన్స్ నెగిటివ్ మేనిఫెస్టేషన్స్ రిజల్ట్ రాదు అండ్ గ్రీఫ్ ఫియర్ డిజైర్ యాంగర్ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ అనమాట ఈ నెగిటివ్ ఎమోషన్స్ని మనం కలిగి ఉంటే నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తాం ఎల్ఓఏ ఏం చెప్తుంది అంటే యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్ యు అట్రాక్ట్ వాట్ యు వార్ ఏమి కావాలో అది మనం అట్రాక్ట్ చేయలేం దేనిని కలిగి ఉంటామో ఏ భావనలో ఏ ఫీలింగ్తో మనం కలిగి ఉంటామో దానినే అట్రాక్ట్ చేస్తామని ఎల్ఓఏ చెప్తూ ఉంది సో ఏ ఫీలింగ్తో ఉండాలి మనం జాయిఫుల్గా ఉండాలి జాయిఫ్కి ఎంత ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ ఉంది ఫ్రీక్వెంట్స్ ఇది నేను చెప్పట్లేదు సైంటిస్ట్ సర్వే చేశాక వచ్చిన రిపోర్ట్ ఇది ఆషమాష విషయం కాదు సో మీరందరూ నేర్చుకోవాలా నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలా అండ్ పీస్ అసలు స్పిరిచువాలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఇన్నర్ పీస్ని ఫైండ్ అవుట్ చేయడమే స్పిరిచువాలిటీ ఇన్నర్ పీస్ని ఫైండ్ అవుట్ చేయడమే స్పిరిచువాలిటీ మీరు ప్రశాంతంగా ఉంటేనే మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవుతాయి టెన్షన్ పడిపోయి గాబర గాబరా అయిపోయి ఆబరా దూబ్రగా ఏదైనా చేసిస్తే కనుక పీస్ఫుల్నెస్ ఉండదు ఎక్కడైతే పీస్ ఉంటుందో హయ్యెస్ట్ పాజిటివ్ ఫీలింగ్ హయ్యెస్ట్ పాజిటివ్ ఫీలింగ్ ఈజ్ ఈక్వల్స్ టు హయ్యెస్ట్ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ మేనిఫెస్టేషన్ సక్సెస్ అయిపోతాయి సో ఏ ఫీలింగ్తో ఉండాలా పీస్ అనే ఫీలింగ్లో ఉండాలి అండ్ జాయ్ ఇమ్మీడియట్గా జాయ్లో జంపింగ్ అయిపో ఇప్పుడు మనం బీచ్ చాలామందికి ఇష్టం బీచ్కి వెళ్ళేటప్పుడు జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు ఫోన్ పట్టుకుంటారా నో గొడవలు చిరాకులు ఇంట్లో గురించి ఆలోచిస్తారా కంప్లీట్గా వాటర్తో ఎంజాయ్ చేస్తూ స్విమ్ చేస్తూ ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఉంటారు దట్స్ వాట్ ఈస్ కాల్డ్ జంప్ టు ద జాయ్ ఇంతకుముందు మనం ఒక స్లైడ్లో మాట్లాడుకున్నాం ఇమ్మీడియట్గా జాయ్ అనే దానిలోకి మనం జంప్ అయిపోవాలి అని చెప్పి సో జాయ్ఫుల్గా ఉండండి చాలాసార్లు మీకు చెప్తా ఉన్నా బీ హ్యాపీ బీ పీస్ఫుల్ బీ జాయ్ బీ కామ్ ఇవన్నీ కూడా హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ అనమాట ఓకే అండ్ యాక్సెప్టెన్స్ ఇందాక మనం అదే మాట్లాడుకున్నాం గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్లో యాక్సెప్టెన్సీ అనేది హైయెస్ట్ ఎమోషన్ మనం ఏకీభవించాలి ఉన్న వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడాన్ని స్పిరిచువాలిటీ అని కూడా అంటారు ఫ్యాక్ట్స్ని ఫ్యాక్ట్గా మనం యాక్సెప్ట్ చేస్తేనే స్పిరిచువాలిటీగా ఎవేకన్ అవుతాం మనం దెన్ మేనిఫెస్టేషన్స్ అవుట్ అవుతాయి సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను షేమ్ గిల్ట్ కావచ్చు ఫియర్ కావచ్చు యాంగర్ కావచ్చు ఎవరేమనుకుంటారో అన్న ఆలోచన కావచ్చు నెగిటివిటీ కావచ్చు ఎవరైనా సక్సెస్ అయితే చూడలేక తనం కావచ్చు గ్రీడీనెస్ కావచ్చు వీటన్నిటిని ఏమంటామంటే నెగిటివ్ ఎమోషన్స్ అంటాం సో నెగిటివ్ ఎమోషన్స్ కలిగి ఉంటే ఏమి అట్రాక్ట్ చేస్తాము నెగిటివ్ ఎమోషన్స్ని అట్రాక్ట్ చేస్తాం సో లైఫ్ ఎలా ఉంటుంది కంప్లీట్ మైనస్ నెగిటివ్లో ఉంటుంది సో ఎలాంటి ఫీలింగ్స్ని మీరు కలిగి ఉండాలా జాయ్ పీస్ఫుల్ హ్యాపీ లవ్ యాక్సెప్టెన్సీ చేయడం ఎప్రిషియేట్ చేయడం ఈ ఫీలింగ్స్తో కలిగి ఉండాలి ఇలాంటి ఫీలింగ్స్తో మీరు కలిగి ఉంటే గనక మీకు హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఎవరికైతే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయో మేనిఫెస్టేషన్స్ ఏమవుతాయి సింగిల్ ట్యాప్ అన్నీ మన ముందు నిజ జీవితంలో అలా వచ్చు పడుండాలంతే అదే యూనివర్సల్ సీక్రెట్ చాలామంది తెలియక షేమ్తో గిల్టీతో బాధపడుతూ ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్ పట్టుకొని హోల్డ్ ఆన్ చేసుకుంటూ బాధపడుతూ 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 బాధ అనే భావాన్ని కలిగి ఉండడం ద్వారా యూనివర్స్ తదాస్తు అంటుంది ఆ బాధ అన్న ఫీలింగ్కి సో ఏంతో ఉండాలా లవ్తో ఉండాలా జాయ్ఫుల్గా ఉండాలా హ్యాపీగా ఉండాలి ఇమ్మీడియట్గా మీ యొక్క ఫ్రీక్వెన్సీస్ పెంచుకోవడానికి రెడీగా ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి జాయ్ పీస్ఫుల్ హ్యాపీ అని చెప్పి లవ్ యూ ఆల్ వండర్ఫుల్ సార్ అండ్ తప్పకుండా మీ వర్క్షాప్స్ ఏవైతే మీరు చెప్పడం జరిగిందో వాటి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒక జస్ట్ ఒక వీడియో ద్వారా ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే మీ వర్క్ షాప్ ద్వారా నైన్టీ నైన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది జానల్ వెళ్ళాలని మనసుపోతే భావిస్తాం అండ్ దీనికి సంబంధించి వర్క్ షాప్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఎన్రోల్ చేసుకోవాలనుకున్నట్లయితే నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి